subscribe button to subscribe to our channel. Press the bell icon on the YouTube app and never miss another update. నమస్కారం, నేను పతకమూరు దామోదర్ ప్రసాద్, సీనియర్ జర్నలిస్ట్. ఈరోజు మనం ప్రధానంగా చర్చనీయాంశం ఇక్కడ ఈయన ప్రముఖ తెలుగు దినపత్రిక ఈనాడులో సంపాదకీయ పుటలో వచ్చినటువంటి ముఖ్యమైన వ్యాసం అది. ఇది ఆదాయ సృష్టి వినియోగ వృద్ధి అనే శీర్షికతో వెలువడింది. ముఖ్యమైన అంశాలు ఇందులో ప్రస్తావించబడింది, వాటి గురించి ఇప్పుడు చర్చిస్తాం. మన దేశం వచ్చే 12 ఏళ్లలో దాదాపు ఈ వస్తు సేవల వినియోగం పెంచడం ద్వారానే ఆదాయ వృద్ధి చేసుకోగలుగుతున్నది ఈ వ్యాసంలో ప్రధానమైనటువంటి అంశము. వచ్చే 12 ఏళ్లలో ఈ $6 లక్షల కోట్ల వినియోగం పెరుగుతుందని ప్రపంచ ఆర్థిక వేదిక అనుబంధ సంఘం రూపొందించిన ఓ నివేదికలో వెల్లడైంది. అంటే మన దేశం ప్రధానంగా ఈ వస్తు సేవల వినియోగం ద్వారానే ఈ $6 లక్షల కోట్లు సంపాదించగలుగుతుంది ఆదాయాన్ని అనేది ముఖ్యమైన అంశం. అంటే ముఖ్యంగా ఇది ఎలా జరుగుతుందంటే, ఎగువ మధ్య తరగతి సంపన్న వర్గాల వల్ల భారతదేశ వినియోగం రానున్న కాలంలో బాగా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుందని ఒక అంచనా. ఇప్పుడు దేశంలో ప్రతి 4 కుటుంబాల్లో ఒకటి ఈ ఎగువ మధ్య తరగతి లేదా సంపన్న వర్గాలకు చెందినదిగా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే. అంటే అది వీరి సంఖ్య, అంటే ఎగువ మధ్య తరగతి సంపన్న వర్గాల యొక్క సంఖ్య 2030 నాటికి దేశంలో సగం కుటుంబాలకు వరకు పెరుగుతుందనేది ఈ ప్రపంచ ఆర్థిక వేదిక అనుబంధ సంస్థ అంచనా. ఎగువ మధ్య తరగతిలోనూ సంపన్న వర్గంలోనూ ఈ వర్గాలు సగం మంది దాదాపు చేరుతారనేటువంటి ఒక అంచనా ఉంది. ఇదే సమయంలో భారత జనాభాలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారి సంఖ్య 15% నుంచి 5%కి తగ్గుతుందనేటువంటిది ఈ సంస్థ అంచనా. అలా జరిగితే చాలా హర్షణీయమైనటువంటిదే. మన దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందనడానికి అదే దర్పణంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనము దీన్ని ఒక సరిగ్గా అవగాహన చేసుకుంటే, అంతర్జాలం అంటే ఇంటర్నెట్ వినియోగం దారులకు వస్తువులు అందించడానికి చిల్లర టోకు వర్తకులతో ఈ కామర్స్ సంస్థలు ఇప్పుడు పోటీ పడడం అనేది రానున్న కాలంలో ఎక్కువ అవుతుందనేది ఒక అంచనా. ఇప్పటికే ప్రపంచం నలుమూల నుంచి వైవిధ్యభరితమైన సరుకులను ఈ సంస్థలు ఈ కామర్స్ సంస్థలు వినియోగదారులకు చేరవేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. మారుమూల విక్రేతలను అంతర్జాల సాయంతో ఈ సంస్థలు ఈ కామర్స్ సంస్థలు వినియోగదారులతో అనుసంధానిస్తూ తమ సేవలను అందిస్తూ ఆదాయాన్ని పెంచుకుంటున్నాయి. ఫలితంగా వినూత్న వస్తు సేవలు వ్యాపార నమూనాలు మన రంగ ప్రవేశం చేస్తున్నాయి. సాంకేతికత, నవీకరణ, పట్టణీకరణ, ఆదాయాల పెరుగుదల, మారుతున్న వినియోగదారుల అభిరుచులు, జనాభాలో యువత శాతం ఎక్కువగా ఉండడం వంటివి భారత్లో వినియోగం పెరగడానికి, తద్వారా జీడిపి పెరగడానికి దోహదం చేయబోతున్నాయి అనేది ఈ సంస్థ అంచనా. ఇది ఒక మహత్తర అవకాశంగా మన దేశానికి ఉంది. మనం దీన్ని కనుక గుర్తించగలిగితే, ఇప్పుడు దేశంలో $1.25 కోట్ల ఉన్న వస్తు సేవల వినియోగము పెరుగుతున్న ఆదాయాల మూలంగా అది 2030 నాటికి $6 లక్షల కోట్లకు పెరుగుతుందనేది ఈ సంస్థ ప్రపంచ ఆర్థిక వేదిక అనుబంధ సంస్థ అంచనా. అప్పటికి ఎగువ మధ్యతరగతి కుటుంబాలు 14 కోట్లకు, సంపన్న కుటుంబాల సంఖ్య 2.1 కోట్లకు చేరి మన దేశం అంటే భారతదేశం ఇండియా ఒక నిజమైనటువంటి మధ్యాదాయ దేశంగా మారుతుందనేది ఇందులో ప్రధాన అంశం. అప్పటికి మొత్తం వినియోగంలో ఎగువ మధ్యతరగతి కుటుంబాల వాటా 47%, అంటే 2.5 లక్షల కోట్ల డాలర్లకు, సంపన్న కుటుంబాల వాటా 14%, అంటే 0.8 లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతుందని ఈ సంస్థ అంచనా వేసింది. ఇప్పుడు వినియోగంలో ఈ రెండు వర్గాల వాటాలు 30, అంటే ఎగువ మధ్యతరగతి వాటా 30 కాగా 7 ఉన్నత తరగతి ధనిక వర్గాల వినియోగం వాటా 7%గా ఉన్నాయి. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్లో ఈ వినియోగ విజృంభణకు చాలా మూలహేతువులుగా మూల కారణాలుగా ఉంటాయనేది ఈ సంస్థ అంచనా. 2030 కల్లా 40% భారతీయులు పట్టణాల్లో నివసిస్తారనేటువంటిది ఈ సంస్థ అంచనా. అంటే గ్రామాల నుంచి పట్టణాలకు నగరాల వసతులు పెరుగుతాయి, పట్టణాల జనాభా 40% పెరుగుతుందనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. 9 మహానగరాలు, అదేవిధంగా 31 పెద్ద పట్టణాల్లోని జనం వస్తు సేవలను చాలా పెద్ద ఎత్తున వినియోగిస్తారని ఈ సంస్థ అంచనా వేసింది. ఇంకా 50,000 నుంచి 100,000 జనాభా నివసించే 5,000 మధ్య రకం పట్టణాల నుంచి 5,000 నుంచి 10,000 జనాభా నివసించే చిన్న పట్టణాల్లో కూడా ఈ అధిక ఆదాయ వర్గాలు ఉన్నాయి. వాళ్ళ వినియోగం వల్ల కూడా ఆదాయం పెరగవచ్చినటువంటి అంచనా ఇక్కడ ప్రస్తావించారు. 2030 కల్లా పట్టణాలు నగరాల్లో వినియోగం 3.5 రెట్లు పెరిగితే గ్రామాల్లో 4 రెట్లు పెరుగుతుందనేది ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించారు. 2030లో అత్యధిక పాశ్చాత్య దేశాలకు వయసు మీరిపోతే భారత్లో ఆ సగటు వయసు 37 సంవత్సరాలుగా ఉంటుంది. అప్పటికి చైనా పౌరుల సగటు వయస్సు 42 కాగా అమెరికాలో 40 ఏళ్ళు ఉంటుంది. అంటే మన దేశానికి, భారతదేశానికి ఈ అంటే చిన్న వయస్కులు యువత 37 సంవత్సరాలు సగటు వయస్సు భారతదేశంలో 31 సంవత్సరాలుగా ఉండడం అనేది చాలా మన ఆదాయ వృద్ధికి, వినియోగానికి కలిసి వచ్చే అంశం అనేటువంటిది ఇక్కడ గమనించాల్సిన అంశం. దేశ ఆర్థికానికి ఇది కొత్త ఆలంబనగా కూడా ఉపయోగపడుతుంది అంచనా. అందువల్ల వస్తు సేవల వినియోగం బాగా పెరుగుతుంది, అందువల్ల ఆదాయం బాగా పెరుగుతుంది. అంటే 2030 నాటికల్లా దేశంలో 110 కోట్ల మంది అంతర్జాలాన్ని వాడతారనేది. మన దేశ జనమే ఇప్పటికీ 130 కోట్లు, అప్పటికి మరియు 10-15 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉంది. అప్పటికి 110 కోట్ల భారతీయులకు అంతర్జాలం అందుబాటులోకి వస్తుందనేది మనం ఇక్కడ గమనించాల్సిన. 15 ఏళ్ళు పైబడిన ప్రతి 10 మంది భారతీయుల్లో 9 మంది అంతర్జాల వినియోగదారులుగా ఉంటారనేది ఇక్కడ ప్రముఖంగా ప్రస్తావించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వినియోగదారుల సంఖ్య ప్రస్తుతం 60% ఉంటే 2030 నాటికి ఈ వినియోగదారుల సంఖ్య 80% పెరుగుతుంది. గ్రామీణ అంతర్జాతీయ వినియోగదారుల సంఖ్య ప్రస్తుతం 40% నుంచి 50% ఉంది, అది 50% పెరుగుతుందనేది. ప్రస్తుతం దేశ పౌరుల్లో 80% మొబైల్ ఫోన్ల ద్వారా, అంటే చరవాణుల ద్వారా ఈ అంతర్జాలం అంటే ఇంటర్నెట్ సేవలను వినియోగించుకుంటున్నారు. అది ముందు 90% పెరుగుతుందనేది ఈ సంస్థ అంచనా. పెరుగుతున్న ఆదాయాలు ఎగువ మధ్యతరగతి, సంపన్న వర్గాల సంఖ్యాబలం వినియోగ విజృంభణకు బాగా దోహదం చేస్తాయి అనేది ఇక్కడ గుర్తించాల్సిన విషయం. ఈ రెండు వర్గాలు కలిసి 2030 కల్లా 4 లక్షల కోట్ల డాలర్ల వస్తు సేవలు వినియోగిస్తాయి. అంటే ఎగువ మధ్యతరగతి, సంపన్న వర్గాలు రెండు కలిసి చేసేటువంటి 4 లక్షల కోట్ల డాలర్ల మేర వస్తు సేవలను 2030 కల్లా వినియోగిస్తాయనేటువంటిది ఇక్కడ ముఖ్యాంశం. వీటిలో 2 లక్షల కోట్ల డాలర్లను మధ్యస్థ ధరకు దొరికే వస్తువుల మీద ఖర్చు చేస్తారు. ఈ కామర్స్ సైట్లకు సరసమైన ధరలు లభించే బ్రాండ్లు, డిజిటల్ వినోదానికి గిరాకీ కూడా పెరుగుతుంది. వినియోగం పెరగడంతో వ్యాపారాలు విస్తరిస్తాయి. వస్తు సేవలను పంచుకోవడం, కిరాయికి తీసుకోవడం ఎక్కువ అవుతుంది. వీటిని షేరింగ్, రెంటల్ సేవలు అంటారు. సేవల సంచయం, సర్వీస్ అగ్రిగేటరు, చందా నమూనాలు, ఆరోగ్య రక్షణకు డిజిటల్ సేవలు భవిష్యత్తులో కొత్త వ్యాపార నమూనాలుగా కూడా అభివృద్ధి కానున్నాయి, విస్తరించనున్నాయి. అయితే మన ముందున కీలక సవాళ్ళు అంటే విధానకర్తలకు ముఖ్యంగా ఎలా ఉన్నాయంటే, వీటిని ఒక సవాళ్ళుగానే ఇవన్నీ సాధించాలంటే కొన్ని విధాన నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు కూడా చేయాలి. విధానకర్తలు, వ్యాపార సంస్థలు సమాజంలో అన్ని వర్గాలకు ఫలాలు అందించే సమ్మిళిత అభివృద్ధి నమూనాను అనుసరించి భారత్ను పవిత్ర పదంలో పరుగులు తీయించడానికి వాళ్ళు చర్యలు చేపట్టాల్సినటువంటి ఇది. అందుకు మనము ఒక అంశాన్ని గమనిస్తే చైనాలో 40% నిపుణ కార్మికులైతే భారత్లో వారి సంఖ్య 2.3% ఉంది. అంటే ఇది ఎంత తేడా కనిపిస్తున్నదో, చైనా నైపుణ్యాలని కార్మికులు లేదా ఉద్యోగుల నైపుణ్యాలను సానబట్టేది ప్రయత్నం చేస్తుండగా భారతదేశంలో కోటాల చర్చలు ఇంకా సాగుతున్నటువంటి ఒక దాని మీద వాదోపవాదాలు విభేదాలు జరగడం అనేటువంటిది అది దేశ పురోగతికి ఎంతకుముందు తోడ్పడదని నైపుణ్యాభివృద్ధి అనేది చాలా ముఖ్యమైనది అనేది మనకు. చైనా 40% నిపుణ కార్మికులైతే భారత్లో అత్యల్పంగా 2.3% అనేది ఇది గమనార్హమైనటువంటి విషయము. దీన్ని చైనాతో దీటుకెలగాలనుకుంటే మనము అందులో సగమైన సాధించడానికి వెంటనే చర్యలు చేపట్టకపోతే ఇంకా మనం వర్ధమాన దేశంగాను వెనుకబడిన దేశంగానూ ఉండాల్సి వస్తుంది. భవిష్యత్తులో సాంకేతిక ఆధారంగా పనిచేసే సేవా సంస్థల రాజ్యం కాబట్టి నిపుణ కార్మికుల అవసరం చాలా పెరుగుతుంది. స్కిల్ ఇండియా పథకం కింద నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం పాటుపడుతున్నప్పటికీ కూడా ప్రైవేట్ రంగము ఈ మహాయజ్ఞంలో పాల్పంచుకుంటేనే దానికి అది ఊపందుకుంటుంది అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇప్పటికే లెనోవో, మోటరోలా, ఐబిఎం వంటి సంస్థలు గ్రామీణులకు అంటే పల్లె భాషలు పల్లెల్లో ఉన్నటువంటి యువకులకు వాటి మరమ్మత్తు నిర్వహణలో శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించినాయి. అదే రీతిలో అది ప్రశంసనీయమే. ఇతర సంస్థలు ఇతర పరిశ్రమలు కూడా అలాంటి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు చేపడితే కొంత మెరుగైన ఫలితాలు ఉంటాయి. 2030 కల్లా ఉద్యోగార్థుల సంఖ్య 3 నుంచి 3.5 కోట్లకు చేరుతుందని అంచనా. ప్రస్తుతం ఏటా వస్తున్న కొత్త ఉద్యోగాలు 60-70 లక్షలకు మించడం లేదు. అధునాతన సాంకేతికలతో పనిచేసే సేవా సంస్థలు లక్షల్లో ఉద్యోగాలు సృష్టించగలిగితేనే కానీ నిరుద్యోగాన్ని అరికట్టలేము. కాబట్టి 2022 కల్లా 40 కోట్ల నిపుణుల తయారీకి ఉద్దేశించిన నైపుణ్య భారత్ను వేగంగా అమలు చేసే ఉద్యోగార్థులకు మనము శిక్షణ ఇవ్వడం అనేది ఆ రకంగా ప్రభుత్వాలు ప్రైవేట్ సంస్థలు కూడా సాగాల్సిన అవసరం ఉంది. మరో ముఖ్యమైన అంశము ఇక్కడ మనం గుర్తించుకోవాలి. ఇప్పుడు క్రమక్రమంగా పల్లెల నుంచి వరుసలు పట్టణాలకు నగరాలు పెరుగుతున్నప్పుడు ఇప్పటికీ ఇంకా 50% మంది పల్లెల్లోనే నివసిస్తున్నారు. 60% వరకు కూడా మనం చెప్పచ్చు. ఒక రాష్ట్రాల్లో ఒక పరిస్థితి, కొన్ని పట్టణీకరణ ఎక్కువ జరిగిన రాష్ట్రాల్లో ఒక రకంగాను, పట్టణీకరణ తక్కువగా జరుగుతున్న రాష్ట్రాల్లో ఇంకో రకంగా ఉంటాయి. మనకున్న వైద్యులు 80% మంది కేవలం నగరాలకు పట్టణాలకు పరిమితమై ఉన్నారు. వాళ్ళు నగరాలు పట్టణాలు వదిలేసిపోవడం లేదు. మన దేశంలో ప్రతి 10,000 మంది ప్రజలకు 7 వైద్యులు ఉన్నారు. ఆసుపత్రి పడకలు 7 మాత్రమే ఉన్నాయి. ప్రతి 3 భారతీయుల్లో ఒక్కరికి మాత్రమే ఏదో ఒక ఆరోగ్య బీమా పాలసీ ఉంది. ఏదైనా అనారోగ్యం వస్తే చికిత్స వ్యయంలో సొంత జీవం నుంచి పెట్టే ఖర్చు భారత్లో ఎక్కువ. అమెరికాలో ఈ తరహా ఖర్చు 12%, చైనాలో 35% ఉంటే భారత్లో రోగులు 30% దాకా సొంత ఖర్చును తామే భరించాల్సి వస్తుంది. అంటే వాళ్ళకు ఈ ఆరోగ్య బీమా ఒక పాలసీలు అనేటివి లేకుండా పోవడం వల్ల జరుగుతున్న నష్టము ఒకటైతే, ఈ వైద్యులు అనేవాళ్ళు పల్లెలకు వెళ్లకుండా నగరాలకు పరిమితం కావడం వల్ల గ్రామీణులు ఆరోగ్య సేవలు పొందలేకపోతున్నారు, నిర్లక్ష్యానికి గురవుతున్న అంశం ఇక్కడ మనం ప్రధానంగా గుర్తించాల్సిన విషయం. నేడు ప్రపంచంలో 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నిలుస్తున్న భారత్ మునుముందు ఇంకా పై అంచెలుగా ఎదుగుతుంది అనేటువంటిది, ఒక 5వ స్థానానికి చేరవచ్చు అనేటువంటి ఒక అంచనా ఉంది. ఏటా ఇప్పుడైతే 7.5% చొప్పున పెరుగుతున్న భారతదేశ స్థూల దేశీయ ఉత్పత్తి రానున్న 10 ఏళ్ల పాటు ఇదే వృద్ధి రేటు కొనసాగుతుందని కూడా ఆర్థికవేత్తల అంచనాగా ఉంది. చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలు ఎగుమతుల మీద అభివృద్ధి సౌదాన్ని నిర్మించుకోగా భారతదేశంలో వస్తు సేవల వినియోగం పెంచుకోవడం ద్వారా చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలు ఎగుమతుల మీద అభివృద్ధి సాధన నిర్మించుకోగా భారత్ స్వదేశంలో వస్తు సేవల వినియోగాన్ని పెంచుకోవడం ద్వారా అధిక వృద్ధి రేటును సాధించుకోవాలని ఒక లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికాది అదే పంత. భారత్ జీడిపి 40% అంతటి వినియోగమే ఆలంబనం. ముఖ్యంగా మనకు ఇప్పుడు రానున్న కాలం వినియోగం ఎలా పెరుగుతుందంటే, వీళ్ళు $2 లక్షల కోట్ల ఖరీదైన వస్తువుల కోసం ఈ ఉన్నత మధ్యతరగతి వర్గాల వాళ్ళు సంపన్నులు ఖర్చు పెడతారని ఒక అంచనా ఉంది. ఈ ప్రపంచ ఆర్థిక నివేదిక ప్రకారము ఈ మధ్యతరగతి ఉన్నత మధ్యతరగతి సంపన్న వర్గాల వాళ్ళు $2 లక్షల కోట్ల ఖరీదైన వస్తువులు కొనడానికి ఖర్చు పెడతారు. ఆ మేరకు వస్తుత్పత్తి వినియోగాలకు కూడా విస్తరిస్తాయి. దేశంలో మరో 40 పెద్ద నగరాల్లో $1,00,000 కోట్ల వినియోగం జరుగుతుందని, వేలాది చిన్న పట్టణాల్లో కూడా ఆ స్థాయిలో వినియోగం నమోదు కావచ్చని ఈ నివేదిక అంచనా వేసింది. దానికి తోడు గ్రామాల్లో మౌలిక వస్తువులను చిల్లర వ్యాపారాలు విస్తరిస్తే మరో 1.20 లక్షల కోట్ల మేరకు వినియోగం వినిమడిస్తుందండి. 1997–98 మధ్య పుట్టిన ఆధునిక తరం జనరేషన్ Z వారు 30 కోట్లు పెరుగుతారు. కాబట్టి అదే ఈ దేశానికి ఒక ముఖ్యమైన శక్తిగా, వనరుగా, అంటే అద్భుతమైనటువంటి మానవ వనరుగా ఈ యువత పనిచేస్తుంది. వారి వినియోగ ధోరణులు, ఆలోచనల ద్వారా ఈ వినియోగం పెరుగుతుంది. వినియోగం పెరగడం ద్వారా ఆదాయం పెరుగుతుంది అనేటువంటిది ప్రపంచ ఆర్థిక వేదిక అంచనా వేయడం అనేది ఒక ఆశావహమైనటువంటి పరిస్థితి. వీరి మూలంగా రకరకాల ఆహార పదార్థాలు, అతిగతంగా అలంకరణ, ఇవన్నీ కూడా పెరగవచ్చు అనేది ఒక అంచనా. ఇక్కడ మనం ఈ సంపాదకీయ వ్యాసాన్ని మనం పరిశీలిస్తే ముఖ్యమైన మనం గమనించాల్సిందంటే, నైపుణ్య భారత్ అనేది మాటలు చెబితే చాలదు. దానిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యధిక ప్రాధాన్యత అమలు చేస్తేనే నైపుణ్య భారత్ అభివృద్ధి చెందుతుంది. అందుకు అవసరమైన యువతలో నైపుణ్యాలు పెంచాల్సిన అవసరం ఉంది. చైనా 40% నిపుణ కార్మికులు ఉంటే మనకు అత్యంత దయనీయంగా కేవలం 2.3% ఉన్నదనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించుకోవాలి. అందువల్ల మాటలు చైనాతో మేము పోటీ పడతామని చెప్పడం వంటిది కాదు. నైపుణ్య శిక్షణకు ఇప్పుడు ఈ కొన్ని సంస్థలు, లెనోవో, మోటరోలా, IBM వంటి సంస్థలు చేస్తున్న కృషిని ఇతర సంస్థలు కూడా ప్రారంభిస్తే చాలా ఉపయోగం ఉంటుంది. ఇంకో అంశము, ఉద్యోగార్థుల సంఖ్య 2030 నాటికి బాగా పెరుగుతుందనేది ఒక అంచనా. అధునాతన సాంకేతికతో పనిచేసే సేవా సంరక్షణ ఉద్యోగాలు సృష్టిస్తే కానీ నిరుద్యోగాన్ని అరికట్టలేమనేది మనం ఇక్కడ గమనించాలి. 2020 నాటికల్లా 40 కోట్ల ఉంటుందండి. ఈ ఎగువ మధ్యతరగతి వర్గాలు, సంపన్న వర్గాల సంఖ్యాబలం విజృంభణకు ఈ రెండు వర్గాలు కలిసి 2030 నాటికి వస్తు సేవలను వినియోగిస్తారు. వీటిలో $2 లక్షల కోట్ల మధ్యతరగతి వస్తువుల మీద ఉపయోగించవచ్చు అనేది. $2030కి దేశంలో అంతర్జాల వినియోగం 210 కోట్ల మందికి వాడతారని, అది పెరుగుతుందని ఒక మరో అంచనా. మరొక ముఖ్యాంశం ఏమిటంటే, 2030 కల్లా పట్టణాల నగరాల్లో వినియోగం 3.5 రెట్లు పెరిగితే గ్రామాల్లో 4.5 రెట్లు పెరుగుతుంది. అది చాలా గమనించాల్సిన ఉంటుంది. మనకు సానుకూల అంశం ఏంటంటే 31 ఏళ్ల సగటు వయసు కలిగినటువంటి యువశక్తి ఒక ప్రధానమైనటువంటి ఒక వనరుగా మనకుంది. మరో ముఖ్య అంశము ఈ దక్షిణాది రాష్ట్రాలు అంటే కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, తర్వాత ఉత్తరాది రాష్ట్ర ఢిల్లీ, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్లు కూడా ఈ వినియోగాన్ని పెంచడానికి బాగా దోహదపడతాయనేది. దేశంలో 9 మహానగరాలు 30 పెద్దనాడు జనం వస్తు సేవలను పెద్ద ఎత్తున వినియోగిస్తారు. ఇంకా 50,000 నుంచి 1,00,000 జనాభా ఉన్న మధ్యప్రశ్న 5,000 నుంచి 10,000 జనాభా అధికాదాయ వర్గాలు ఉన్నారు అనేది కూడా మనం ఇక్కడ గమనించుకోవాలి. మరో ముఖ్యాంశం ఏంటంటే ప్రస్తుతం దేశంలో 1,00,000 కోట్లుగా ఉన్న వస్తు సేవల వినియోగము పెరుగుతున్న ఆదాయాల మూలంగా రానున్న కాలంలో 6,00,000 కోట్లు పెరగనుంది. ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం. ఎగువ మధ్యతరగతి కుటుంబాలు 14 కోట్లకు, సంపన్న కుటుంబాలు 2 కోట్లకు చేరుతూ ఉన్నది కూడా ఇక్కడ మనము గుర్తించాల్సిన విషయం. ఈ ఈకామర్స్ అంటే సంస్థలు వైవిధ్యభరితమైన వస్తువుల మారుమూల విక్రయతలను అంతర్జాల వినియోగదారులతో అనుసంధానిస్తున్నాయి. అది కూడా వైవిధ్యభరితమైన సైకిల్ అందిస్తున్నాయి. $2030 నాటికల్లా మన వస్తు సేవల వినియోగం $6,00,000 కోట్ల చేరని ప్రపంచ ఆర్థిక సంస్థ ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం.